కోడలా, ఆ మాట ఇంకోసారన్నా ఉంటే ఊరుకోను. అసలు ఈ దరిద్రాన్ని తెచ్చి ఇంటిలో పెట్టింది నువ్వు కదూ. కోట్ల రూపాయల కట్నం లాగేద్దాం అనుకున్నాడు, కానీ కుదరలేదు కదా పాపం. నాకంతా తెలుసు డాడీ, ఏం మాట్లాడకుండా ఉన్నానని నాకేం తెలియదు అనుకోకండి. అతనేంటి మీ మీద అంత మర్యాద చూపిస్తున్నాడు? పిల్లల్ని కనగానే కాదు, ఆ పిల్లల్ని బయట వాళ్ళు పొగుడుతూ ఉంటేనే తల్లిదండ్రులకి ఆనందంగా ఉంటుంది. నిజమైన ఆనందం అదేనమ్మా. అమ్మా, ఇంతకీ సుగుణ ఎలా ఉంది? బానే ఉంది. జాగ్రత్త అమ్మా, ఆ అమ్మాయి కోడలుగా రావడం నాన్నగారికి ఇష్టం లేదు కదా. తమ్ముడు కూడా ఆ పిల్లని ఏడిపిస్తాడేమో, నువ్వే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నేనున్నాను కదమ్మా, సుగుణ మీద ఈగ కూడా వాళ్ళివ్వను. నా ధైర్యం కూడా అదేనమ్మా. ఆంటీ ఎదురు చూస్తూ ఉంటుంది, వస్తానమ్మా. ఏంటి వెంకటరావు నాయుడు గారు, ఏంటి పట్టపగలే ముందు మొదలు పెట్టేశారు? మొదలు పెట్టి చాలా సేపు అయింది. అదే ఎందుకలా తాగేస్తున్నారు అని. అయిపోయిందయ్యా, నా ఆశలన్నీ సర్వనాశనం అయిపోయాయి, ఏం చేయను. మీ చేతులారా చేసుకున్నారండి. చక్కగా మీ అబ్బాయికి నేను చెప్పిన సంబంధం చేసుకునుంటే 50 కోట్లు కట్నం వచ్చుండేది. ఒక్కగానొక్క ఆడపిల్ల, రేపా తల్లిదండ్రి పోతే మరో 100 కోట్లు వచ్చేవి. ఎవరో అప్పడాలు చేసేదాని కూతురిని తీసుకొచ్చి కోడలు చేసుకున్నారంట కదా, దేనికైనా అదృష్టం ఉండాలండి. ఏం చేయనయ్యా, నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది. ఒక పక్క కూతుర్ని ఇచ్చుకుని అక్కడ కోట్లు కోట్లు బలరాంగాడికి దారపోశాడు, ఇటు చూస్తే ఒక దరిద్రురాన్ని కోడలుగా తెచ్చుకుని నిలువున మునిగిపోయాడు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఒకవేళ మీ వాడ అమ్మాయితో తిరిగాడు అనుకోండి, ఎంతో కొంత ఇచ్చేసి సెటిల్ చేసుకోవాలి గాని తెచ్చి కోడలం చేసుకుంటారా చెప్పండి. ఆ అవకాశం నాకు లేకుండా చేసిందయ్యా స్నేహ. స్నేహ అంటే అప్పుడు మీ అల్లుడు చేసుకోవాలనుకున్నాడు ఆ పిల్లేనా? అదే. అది ఎక్కడ దొరికిందండి మీకు? ఒకప్పుడు మీ కూతురు జీవితంలో వచ్చింది, ఇప్పుడు మీ కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. నిజం చెప్పాలంటే మొత్తం మీ కుటుంబానికి శనిలా దాపురించిందండి ఆ పిల్ల. లేకపోతే ఈ పాటికి ఎక్కడుండాల్సిన వాళ్ళు మీరు? మొత్తానికి ఆ జన్మ శత్రువును తయారు చేసుకున్నారండి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి చాలా దూరం తీసుకెళ్లాడు. నాకు సమాధానం రాకుండా బయటికి వెళితే సరాసరి నా కాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తాయి. రేపు కోర్టులో అందరి ముందు చెప్పాల్సి వస్తుంది. అవును, దీనంతటికీ కారణం అదే, ఆ స్నేహం. అది ఏమంటూ నా జీవితంలోకి వచ్చిందో కానీ అప్పట్నుంచే నాకు దరిద్రం పట్టి అది నాకు ముమ్మాటికి శత్రువే.
మీ అబ్బాయికి నేను చెప్పిన సంబంధం చేసుకుంటే 50 కోట్లు కట్నం వచ్చుండేది. అది ఎక్కడ దొరికిందండి మీకు? ఒకప్పుడు మీ కూతురు జీవితంలో వచ్చింది, ఇప్పుడు మీ కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. నా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగావు కదే, మా సంతోషాలని నాశనం చేసావు కదూ. నీ జీవితాన్ని నేను నాశనం చేస్తానే. నువ్వు బతకూడదే, బతకూడదు. ఏమైందండి, ఏంటి అలా ఉన్నారు? ఎలా ఉన్నాను? మామూలుగానే ఉన్నానుగా. మీరు మామూలుగా లేరులేండి, మీ వాలకం చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏంటి, తాగారా? తాగా. అయితే ఏంటి, ఇలా పట్టపగలే తాగడం అలవాటు చేసుకుంటున్నారా? అవును, అలవాటు చేసుకున్నాను. నా ఇష్టం, నీకేంటి బాధ? నాకు కాకపోతే ఇంకెవరికండి బాధ? మీకు ఏం జరిగినా, మీరు ఏం చేసినా దానివల్ల వచ్చే కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సింది నేనే కదా. నువ్వు నా కష్టాలు పంచుకుంటావా? ఎందుకే అబద్ధాలు చెప్తావు? ఆ స్నేహ చేసిన పనికి నాకెంత కష్టం వచ్చిందో తెలుసా? అది నువ్వు పంచుకున్నావా? లేదే, ఆ సుగుణం తీసుకొచ్చి నా ఇంటి కొడలుగా కూర్చోబెట్టి నాకు నా కొడుకు బోలినంత నష్టం తెచ్చావు. అయినా నిన్ను అనుకునే లాభం, అదిగో ఆ స్నేహ నాణాలు. అదే నా పాలిట శని దేవతలా దాపరించింది. నాకు ఎక్కడికి పోయినా దాని నుంచి ఎన్ని కష్టాలు రావాలో అన్ని కష్టాలు వచ్చాయి. పాపిష్టిది, ఎవడు కన్నాడో కాని నా నాశనం కోసమే దాన్ని కాని ఊరి మీద వదిలేశాడు. ఏది, మీరు గంగను వదిలేశారే, అలాగేనా? మధ్యలో దాన్ని ఎందుకే గుర్తు చేస్తావు? ఏ గంగను తలుచుకున్నా గాని మీకు కష్టమేనా? దానివల్లే ఈ రోజు మీకు స్థాయి వచ్చింది, అది మర్చిపోయారా? అవును, అది నిజమే. ఆ దరిద్రాన్ని వదిలించుకున్నాను కాబట్టి నాకు ఈ సిరి పట్టింది, ఎదిగాను. కానీ ఇప్పుడు ఈ స్నేహ అనే దరిద్రం నా వెంట పడిందే, మరి దాన్నేం చేయాలి? నా ఆస్తిని, అదృష్టాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎన్ని కలలు కన్నానో తెలుసా?
ఆ బలరాంగుడు నా కూతుర్ని అడ్డు పెట్టుకుని నా ఆస్తి మొత్తాన్ని మింగేస్తున్నాడు. మన వారసుడు నాని గాడికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అక్కడ పోగొట్టుకుని ఇక్కడ సంపాదించుకుందామనుకుంటే నా పాలిట శిల్లా దాపరించింది. ఆ అడుక్కు తినదాన్ని తెచ్చి నానిగాడి కట్టపెట్టింది. దానికి నీ సపోర్టు? అది బాగుపడదు, మట్టి కొట్టుకుపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ఎందుకండి ఆడపిల్లని ఆడిపోసుకుంటారు? ఎప్పుడు ఎవరో ఒకరిని తిట్టుకుంటే గాని మీకు రోజు గడవదా? ఆ అమ్మాయి మంచిది కాబట్టి మీరు మీ కొడుకు ఇంకా నలుగురిలో తలెత్తుకుని తిరుగుతున్నారు. లేకపోతే మిమ్మల్ని జైల్లో తోయించేది. చెయ్యకూడని తప్పులన్నీ మనవాడు చేస్తే ఎందుకు అనవసరంగా ఆ అమ్మాయిని తిడతారు? అయినా మీలాంటి వాళ్ళు తిట్టిన తిట్లు ఆ స్నేహకి శాపాలు కావులేండి. అవే తనకి శ్రీరామరక్ష. శ్రీరామరక్ష కాదే, తానికి విధించానే పెద్ద శిక్ష. అది పాటికి చచ్చుంటు. తెలీదమ్మా, యాక్సిడెంట్ అయిందని అర్జున్ ఫోన్ చేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసాం. మేము వచ్చేసరికి లోపలికి తీసుకువెళ్ళిపోయారు. ఎవరు యాక్సిడెంట్ చేశారో తెలీదు. ఇదో కారు గుద్దేసింది అంటున్నారు. ఎంక్వైరీ చేస్తున్నాం సుబ్బు. తను బాగానే స్కూటీ నడుపుతుంది సార్. ఇన్ని రోజుల్లో ఒక చిన్న పొరపాటు కూడా చేయడం నేను చూడలేదు. అసలు ఇది యాక్సిడెంటా లేక ఎవరైనా కావాలని చేశారా? కావాలని ఎవరు చేస్తారమ్మా? మన స్నేహ అందరితోనూ కలుపుకుపోయే మనిషి తనకి శత్రువులు ఎవరుంటారు? సుబ్బు చెప్పింది కూడా నిజమే కావచ్చు అండి. ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయిస్తాను. పట్టపగలు అంత పెద్ద యాక్సిడెంట్ ఎలా జరిగింది తెలుసుకుంటాను. డాక్టర్, ఇప్పుడు మా అమ్మాయి స్నేహకు ఎలా ఉంది? బాగా మేజర్ ఇంజురీ అయింది. చాలా పెద్ద దెబ్బే తగిలింది. పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. డాక్టర్, తనని ఎలాగైనా కాపాడండి ప్లీజ్. డబ్బుల గురించి మీరేం ఆలోచించకండి. ఎవరైనా స్పెషలిస్టులని పిలిపించాలనుకుంటే పిలిపించండి, లేదా ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలి అనుకుంటే చెయ్యండి. కానీ తను మాత్రం బతకాలి డాక్టర్. మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నామండి. కండిషన్ ఏంటో మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. గాయం మాత్రం చాలా పెద్దదే అయింది. మీరు ఇక్కడే వెయిట్ చేయండి, తర్వాత పేషెంట్ పరిస్థితి చూశాక మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. రాక్షసులు అంత దారుణంగా ఎలా యాక్సిడెంట్ చేశారో ఏంటో, ఎక్కడ చూసినా ఇవే యాక్సిడెంట్స్. పీకల దాకా తాగడం, కార్లు నడపడం. ఎంతమంది చచ్చిపోతున్నా ఈ తాగుబోతు వెధవుల తీరు మాత్రం మారడం లేదు. బంగారం లాంటి పిల్లని ఏ పరిస్థితికి తీసుకొచ్చారో చూడు అర్జున్. ఇలాంటి మృగాలని మీరు ఏం చేయలేరా? ఏం చేస్తామంటే, ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేస్తే వందల ఫోన్లు, వాళ్ళని ఎదిరించి కేసులు పెట్టినా సరైన శిక్షలేవి? అందుకే వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది.
ఎంతమందిని బలి తీసుకున్నా ఇంకా తాగుతూనే ఉన్నారు, బండ్లు నడుపుతూనే ఉన్నారు. చూడు, ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో, ఆ కారు డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. ఓకే సార్. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమో చూడండి, ఎక్కడో ఒక చోట రికార్డ్ అయ్యి ఉంటుంది. ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్ళని పట్టుకోండి, ఎలాగైనా సరే మా కారు నెంబర్ మాత్రం పట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. అలాగే సార్. అమ్మా స్వీటీ, ఆ రాధాకృష్ణకి ఫోన్ చేయమ్మా. ఫోన్ చేసి వెంటనే ఈ విషయం అతనికి చెప్పమ్మా. అలాగే అమ్మా. డాడీ, 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 డాడీ లేవండి. డాడీ ఏంట్రా, ఆ స్నేహకు యాక్సిడెంట్ అయిందండి. డాడీ ఎవరో కార్తో గుద్దేసి వెళ్ళిపోయారండి. డాడీ అవునా? ఎంతకీ అది బతికిందో సచ్చిందో అది చెప్పరా? చావు బతుకులో ఉందండి. డాడీ దాన్ని కాపాడడానికి డాక్టర్లు చాలా కష్టపడుతున్నారంట. వాళ్ళకెందుకురా అంత కష్టం? దాన్ని అలా వదిలేస్తే చచ్చేది కదా. అది చస్తే కనీసం మనలాంటి వాళ్ళకి మనశ్శాంతి అయినా ఉండేది కదరా. పోలీసులు ఎలాగైనా స్నేహాన్ని బతికించమని డాక్టర్లు అడుగుతున్నారంట. వాళ్ళకెందుకురా అంత అవసరం? ఆ స్నేహ కళ్ళు ధరిస్తే దాన్ని ఎవరి కారుతో కుద్దారో తెలుసుకుని వాళ్ళు అరెస్ట్ చేద్దాం చూస్తున్నాడు. డాడీ అర్జున్ బావా, మధ్యలో ఈయనకెందుకంటరా అంత ఇంట్రెస్ట్, దాని మీద అంత ప్రేమ? ఎవడో గుద్దాడు పోయాడు, బ్రతికితే ట్రీట్మెంట్ చేయాలి, చస్తే బయట పారేయాలి, అంతేగాని ఎవరు గుద్దాడు ఎందుకు గుద్దాడు అని ఆరాలు తీయాల్సిన అవసరం ఏంట్రా? ఎంతైనా ఒకప్పుడు దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడుగా డాడీ. ఆ మాత్రం ప్రేమ లేకుండా ఉంటుందా? అందుకే అంత కష్టపడుతున్నాడు. వాడి మొహం ఎన్ని ఆరాలు తీయాలన్నా ముందు అది బ్రతకాలి కదా. ఈలో బావేం ఊరుకోవట్లేదు, యాక్సిడెంట్ అయిన ప్లేస్ కెళ్ళి ఎవిడెన్స్లు కూడా ఎత్తుకుతున్నాడు. ఎవిడెన్సా? అవును డాడీ. ఆ కార్ ఎవరిది? ఎవరైనా యాక్సిడెంట్ చూసారా? ప్రత్యక్ష సాక్షులు ఎవరు? ఆ కార్ నెంబర్ ఏంటి? కావాలని గుద్దారా లేక యాక్సిడెంట్ అని ఎంక్వైరీ మొదలుపెట్టాడు? అక్కడ ఏవో షాప్స్ దగ్గర కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయంట, వాటి ఫుటేజ్ తీసుకుని మొత్తం ఎలా జరిగిందని చూస్తున్నాడంట. కొంపదీస సీసీ ఫుటేజ్లో ఆ కారు వివరాలన్నీ ఉన్నాయంటావా? ఏమో డాడీ, తెలుసుకునేవాడు మొత్తం తెలుసుకురావాలి కదరా, సగం సగం తెలుసుకొస్తే ఎలా? మీరేంటి డాడీ ఎంత కంగారు పడతారు? అక్కడికి మీరేదో కావాలని గుద్దేసినట్టు అంత కంగారు పడతారేంటి? కంగారా? నాకేం కంగారురా, ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే. అంతే, వెళ్ళి మీ అమ్మను కాఫీ తీసుకురామని చెప్పు. వెళ్ళి వెళ్ళి. అలాగే డాడీ. ఒకవేళ నిజంగా ఆ యాక్సిడెంట్ కెమెరాలో రికార్డ్ అయిందా? ఆ కార్ నెంబర్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఆ అర్జున్కి చిన్న క్లూ దొరికినా మొత్తం అంతా బయటికి లాగుతాడే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తనకి ఎలా ఉంది? సర్జరీ చేయాలి. ఇప్పుడే ఆ డెసిజన్ తీసుకున్నాం. బ్లడ్ బాగా ఎక్కువ పోవడం వల్ల సర్జరీ గురించి ఆలోచిస్తున్నాం. బట్ సర్జరీ అయితే చేయాలి. అయితే వెంటనే చేసేసేయండి డాక్టర్. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మేము ఎఫర్ట్ చేయగలం.
మా అమ్మాయి క్షేమంగా ఉండాలి. ప్రాబ్లం ఖర్చు గురించి కాదండి. మరి ఏంటి డాక్టర్? ఆ అమ్మాయికి సరిపోయే బ్లడ్ గ్రూప్ మా దగ్గర లేదు. అయితే వెంటనే బయట నుంచి తెప్పించండి. రెండు మూడు చోట్ల ట్రై చేశాం కానీ దొరకలేదు. పోనీ, మేము ఎవరైనా బ్లడ్ ఇస్తాం, తీసుకోండి డాక్టర్. మీలో ఎవరికైనా ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా? లేదండి. అది దొరకటం చాలా కష్టం. మీ రిలేషన్లో ఎవరైనా గ్రూప్ రక్తం ఉన్నవాళ్ళుంటే ఇన్ఫామ్ చేయండి. ఈలోగా మా ప్రయత్నం మేము చేస్తాం. అలాగే డాక్టర్, మీరైతే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. ఈలోగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఓకే. హలో సుధాకర్, మన సర్కిల్లో ఎవరికైనా ఏబీ నెగిటివ్ బ్లడ్ ఉంటే వెంటనే కనుక్కో. ఆ బ్లడ్ డోనర్ కావాలి, చాలా అర్జెంట్. వెంటనే ఈ మెసేజ్ అందరికీ పాస్ చేయి. గురించి భయపడుతున్నావా? అంత భయపడాల్సిన పనేం లేదు. ఎవరో ఏదో అనుకుంటారని మనం తెలిసి కూడా చెప్పకపోతే అది చాలా తప్పు అవుతుంది అర్జున్. సార్, ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో ఏంటో తెలుసుకున్నారా? వాళ్ళని పట్టుకున్నారా? ట్రేస్ అవుట్ చేస్తున్నా.